జబర్దస్త్ లో లేడీ గెటప్లు వేసే హరికృష్ణ ఎర్రచందన స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడని అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని నిన్న వార్తలు వచ్చాయి నిజానికి స్మగ్లింగ్ చేసిన హరివేరు ఈ జబర్దస్త్ హరివేరు ఇదే విషయంలో హరికృష్ణ క్లారిటీ ఇచ్చారు చిన్న పొరపాటు పెద్ద అనర్థాలకు దారితీస్తుంది ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరు తప్పు చేస్తే అతడి ఫోటో కాకుండా ఇంకో వ్యక్తి ఫోటో వేస్తే ఎంత నష్టం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం జబర్దస్త్ కమిడియన్ గంపా హరికృష్ణ విషయంలో ఇదే జరిగింది ఇదే జబర్దస్త్ షోలో ఒకప్పుడు పనిచేసిన కమెడియన్ హరి ఆ తర్వాత ఎర్రచందన స్మగ్లర్ గా మారాడు అతడిపై కడప చిత్తూరు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో హరిపై మరో కేసు నమోదైంది పుంగులూరు మండలం నొక్కుంది పంచాయతీ మొరంపల్లి వద్ద స్కార్పియో వెగనార్ కార్లలో ఎర్రచందనం దొంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు అయితే పోలీసులను చూసి వాహనాలను అక్కడే వదిలిపెట్టి దొంగలు పరారయ్యారు డ్రైవర్ తిరుపతి కిషోర్ పట్టుబడ్డారు అతని నుండి సమాచారం రాబట్టిన పోలీసులు జబర్దస్త్ కమిడియన్ హరి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిర్దారణకు వచ్చారు ఈ మేరకు పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు హరి పేరును ప్రకటించారు కాణిపాకం పోలీస్ స్టేషన్ లో హరిపై కేసు నమోదైనట్టు డీఎస్పీ చెప్పారు అతడు పరారీలో ఉన్నాడని తెలిపారు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ అరవై లక్షలు ఉంటుందని చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది కేసు నమోదైంది హరిబాబుపై కానీ జబర్దస్త్ హరి అని పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం జబర్దస్త్ షోలో ఉన్న హరిత అలియాస్ హరికృష్ణ అనుకుని వెబ్ మీడియాలో వార్తలు వచ్చేశాయి హరికృష్ణ ఫోటోలు పెట్టి మరీ వార్తలు రాసేశారు దీంతో హరికృష్ణ స్పందించారు అసలు ఆ హరిని తాను కాదు అని మొరపెట్టుకున్నాడు ఒకప్పుడు శకలక శంకర్ టీంలో హరిబాబు పనిచేశాడని అతడు బదులు తను నిందితుడిగా చూపిస్తున్నారని వాపోయాడు మీడియాలో తనపై ఇలాంటి వార్తలు రావడం వల్ల తను చాలా ఇబ్బంది పడుతున్నాడని తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని హరి అన్నారు స్నేహితులు అభిమానులు అందరూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ ఎర్రచందన పబ్లిక్ దేశ్ విషయంలో తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని మూడోసారని హరి చెప్పారు రెండు పేల పదహారులో ఒకసారి లాక్డౌన్ కు ముందు ఒకసారి తనపై ఇలాంటి వార్తలు రాశారని అన్నారు మళ్లీ ఇప్పుడు మూడోసారి కూడా తననే టార్గెట్ చేయడం బాధ కలిగిస్తుందన్నారు ఇకపై నిజం తెలుసుకుని అసలు నిందితుడైన హరి గురించి రాసుకోవాలని తనను వదిలేయాలని వేడుకున్నాడు